కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కలను కండ్లారా అప్పారు మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దొంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది, చాలా సంతోషంగా ఉంది అని మనవి చేస్తా ఉన్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండి, జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో. ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం, హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. లైట్ల హెడ్ లైట్ల కారు హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, చావులు పరిష్కారం కావదు, చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం. 70 ఏళ్ళ స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు. ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం. తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరూ ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా. ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో, చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా, నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి, ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా, మీకు దండం పెడతా చచ్చిపోకండి, మిమ్మల్ని అందరిని నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినాను. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు. అతను చేనేత కార్మికుల గురించి, ఆ చేనేత మంత్రి కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు, ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కావాల్సినటువంటి అవసరాలు, వాటిని ఆధునీకరించడానికి డబ్బులు, ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు, ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు, వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే. నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు, షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ల అట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు. నేను ఒక్కటే మాట మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతా ఉన్నాం. తప్పకుండా తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నా.